నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు వంశీ అనే పేరులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, VAMSI, VAMSHI రెండు పేర్లలో ఉన్న తేడాలు, ఇబ్బందులు, ఈ పేర్లు పెట్టుకోవడం వల్ల మనం ఫేస్ చేసే బాధల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పేర్లు వంశీ అయితే VAMSI ఆర్ VAMSHI మీ పేర్లో 1000% కరెక్షన్ అవసరం. డిలే చేయకుండా ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటారో అంత మంచిది. ఇది నా 33-34 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు 50 ఏళ్ళు, నేను 13-14 ఏళ్ళు అప్పటి నుంచే నాన్నగారు నేర్చుకున్నా, 16 ఏళ్ళు అప్పటి నుంచే ఐఎమ్ వాస్ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ న్యూమరాలజీ. బట్ నేను ఆఫీస్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్, ఒక 18 ఇయర్స్ నాన్నకు అసిస్టెంట్గా పనిచేశాను. సో నాకు తెలిసి ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద కంట్రీలో టాప్లో ఉంటాను, మీకు ది బెస్ట్ ఇవ్వగలను. సో వంశీ, సో ఇది ఒక స్పెల్లింగ్. సో వంశీలో 4, 1, 4, 1, 9, 10, 14, 15, 19 ఈ 19ని డిప్రెషన్ నంబర్, అర్లీ డెత్ నంబర్, మానసిక ఆందోళన, డిప్రెషన్, సివియర్ హెల్త్ ప్రాబ్లం. ఈ 19 ఉన్న శ్రీహరి, హీ డైడ్ విత్ క్యాన్సర్. సావిత్రి డైడ్ విత్ డిప్రెషన్, 19 డిప్రెషన్ నంబర్. సిలిక్స్మిత సూసైడ్ చేసుకున్నారు డిప్రెషన్తో, 19 నంబర్. సౌందర్యలో కూడా 19 నంబర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ డెత్, అలాంగ్ విత్ 16. వీళ్ళందరూ కూడా 16 ఉంది, 19 కూడా ఉంది. సో వంశీలో 19 నంబర్ అంటే ఆల్ వన్స్ ఆర్ నాట్ లక్కీ అండి. 19 ఇస్ వెరీ డేంజరస్ ఇన్ పైథాగరస్ సిస్టమ్. 28 అప్ అండ్ డౌన్ వీల్ ఆఫ్ ఫార్చూన్, పైకి లేస్తారు కిందకు పడతారు, పైకి లేస్తారు కింద పడతారు. 64 మెడ నుంచి నడుం వరకు కత్తిపోట్లు, బాధలు. సో వెరీ వెరీ డేంజరస్ నంబర్ 64 కూడా వన్నే బట్ డేంజరస్. 19 డేంజరస్, 28 అప్ అండ్ డౌన్, ఇట్స్ కాల్డ్ వీల్ ఆఫ్ ఫార్చూన్. సో వీల్ పైకి రావచ్చు, కిందకి రావచ్చు, పైకి రావచ్చు, కిందకి రావచ్చు. సో 28 అన్లెస్ కరెక్ట్గా ఉండాలి అంటే తప్ప నేను పెట్టను 28. ఆ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ప్రకారం 28 ఉంటేనే సక్సెస్ అంటేనే పెడతాను. కొన్ని నంబర్లు ఎలా ఉంటాయంటే ఆ నంబర్లు ఉంటేనే సక్సెస్, వేరే లేదు. నాన్నగారు 40 ఏళ్ళు రీసెర్చ్ చేశారు, దాని ప్రకారం ఫాలో అవుతాను, నా సొంతంగా ఏది ఇవ్వను. ఇదంతా కూడా మా నాన్నగారి గైడెన్స్. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. చైల్డ్ ఇన్ సిస్టమ్ తీసుకుంటే 7, 11, 14, 15 నంబర్. సో 19 అంటే 1, 15 అంటే 6. సో వంశీ పేరులోనే రెండు కాంట్రా నంబర్స్, ఒక సిస్టంలో 1, ఒక సిస్టంలో 6. 1 అంటే సన్ను, 6 అంటే శుక్ర. 1కి 6కి పడదు, ఒక అడుగు ముందుకేస్తే 6 ఏళ్ళు వెనక్కేయాలి. కృష్ణ వంశీ వరుసగా హిట్లు, ఇప్పుడు వరుసగా ఫ్లాపులు. నేను చూసిన వంశీలు ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు, హెల్తీగా లేరు, పీస్ఫుల్గా లేరు, బికాస్ ఆఫ్ 1-6 ఎఫెక్ట్. ఈ 1-6 అంటే అన్హ్యాపీ ఎండింగ్, హెల్త్ ప్రాబ్లం, డబ్బు ఎప్పుడు షార్టేజే, డబ్బు సరిపోదు, ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి, ఆటంకాలు వస్తాయి,
ఇబ్బందులు పెడతాయి, చికాకులు పెంచుతాయి, కోపం పెంచుతాయి. సో దిస్ ఇస్ వంశి విఏఎం ఎస్ఐ. ఇంకోటి విఏఎం ఎస్హెచ్ఐ. జనాలు ఒక్కొక్క స్పెల్లింగ్ వాళ్ళు అనుకూలంగా వాడతారు కాబట్టి ఇది వాడితే ఏంటి అది వాడితే ఏంటి. సో 6, 1, 4, 3, 5, 1, 7, 11, 14, 19, 20 టోటల్ నంబర్ 20లో 2 ఓవల్స్ పోతే 18. ఈ 18ని డైవర్స్ నంబర్ అంటారు. 1 సూర్య, 8 శని, 1 8 పర్సనల్ లైఫ్, బెడ్రూమ్లో లైఫ్ బాగుండదు, భర్తతో కాపురం బాగుండదు, కొట్లాట్లు ఎక్కువ, మనస్పర్తలు ఎక్కువ, అడిగి దెబ్బలు తినే నంబర్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్ నంబర్ 18. సో వంశీలో చాల్డీన్ సిస్టంలో 18 నంబర్ వెరీ వెరీ డేంజరస్ నంబర్. ఈ నంబర్లో బయట మనం జాబ్లో బాగుండొచ్చు, ఫ్రెండ్స్తో బాగుండొచ్చు, అత్తతో బాగుండొచ్చు, మామతో బాగుండొచ్చు, అమ్మతో బాగుండొచ్చు, చెల్లితో బాగుండొచ్చు, నాన్నతో బాగుండొచ్చు, అసలు బాగుండాల్సిన భార్యతో కాపురం బాగుండదు. దిస్ ఇస్ ఏ నంబర్ ఫర్ డైవర్స్. 90% డైవర్స్లో 18 నంబర్ వాళ్ళకే ఉంటాయి. సో పైథాగరస్ సిస్టమ్ తీసుకుంటే 4, 1, 4, 1, 8, 9, 17, 18, 22, 23, 27. నేను 27 గురించి గత 5 ఏళ్లుగా సుమన్ టీవీలో, సుమన్ టీవీ ఛానల్ చెప్తున్నాను. ఇది భీముడు గెద. 100,000 మంది 27లు ఉంటే 5 మంది 3 to 5 బాగుంటారు అంతే. అందరినీ పైకి లేపుతుంది, 99.9% కిందకు దోసేస్తుంది. సో ఒక పీరియడ్లో బాగున్నాము, ఇప్పుడు బాగలేము అని గుండెల్లో బాధ ఉండే నంబర్ 27 నంబర్. సో ఒకప్పుడు బెంజ్ కార్లో తిరిగాము, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్నాం, పెద్ద పెద్ద కార్లు తిరిగాము. ఈరోజు చిన్న చిన్న కార్లు, బస్సులు, ఆటోలు, బాధ, డిప్రెషన్. అప్పుడు నెలకి 50 లక్షలు సంపాదించాం, 1 కోటి రూపాయలు సంపాదించాం, ఇప్పుడు 10,000 కూడా గతి లేకుండా ఉంది. సో మన మీద, వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి, డిప్రెషన్, సూసైడ్ నంబర్ 27. ఈ నంబర్లో ఉదయ్ కిరణ్, మనసు ముందు హీరోయిన్ శ్రావణి, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్, సుశాంత్ సింగ్ సూసైడ్ కారణం 27. సో మీ పేరు విఏఎంఎస్ఐ ఆర్ విఏఎంఎస్హెచ్ఐ అయితే, లేదా ప్రోగ్రామ్ చూసిన ఎవరైనా సరే, ఏం చేసినా కలిసి రాకపోయినా, హెల్త్ పాడవుతున్నా, కోపం ఎక్కువ అవుతున్నా, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు వస్తున్నా, వ్యాపారంలో నష్టం వస్తున్నా, చిన్నపిల్లలకి అండర్లైన్ చేసుకోండి, చిన్నపిల్లల పేర్లకి ఈ పేరు అనుకుంటున్నా, ఈ డేట్లో పుట్టినాడు, ఈ అక్షరం బాగుంటుందా, ఇవన్నీ అడగకూడదండి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ 8688 06 88 17 77 99 66 00 317 99 66 000 317 91 33
7899 1 99 9 1 33 7 8 9 1 99 నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 5 5 1 3 దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 5 5 1 3 మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా. సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా. సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.